అవినీతి రహిత అభివృద్ధి సంక్షేమ ఫలాలు ప్రతి గడపకు అందచేయడమే జగనన్న ప్రభుత్వ ధ్యేయమని విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త ఆడారి ఆనంద్ కుమార్ అన్నారు. 63వ వార్డ్ చింతలలోవ కాకరలోవ ఏరియాలలో మొదటి రోజు సచివాలయం నందు గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఈ కార్యక్రమంలో ముందుగా బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం 63వ వార్డు ప్రజలను విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త అయిన ఆడారి ఆనంద్ కుమార్ తనను పరిచయం చేసుకున్నారు. అలానే ఇల్లు పట్టాలను పంపిణీ చేస్తూ ఆ వార్డులో ఉన్న ప్రజల యొక్క సమస్యలను ప్రత్యక్షంగా అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు కలితిండి బద్రీనాథ్, ఎక్స్ కార్పొరేటర్ వార్డు కార్పొరేటర్ పిలక రామ్మోహన్ రెడ్డి, సోమాదుల సురేష్, పూండి మల్లేశ్వరరావు, మైనార్టీ కమిటీ అధ్యక్షులు కొన్నాటి రవి, ఎస్సీ ఎస్టీ బీసీసీఎల్ ప్రెసిడెంట్ జి రమణమూర్తి, వార్డు జనరల్ సెక్రటరీ పుణుకు రమణ, సీనియర్ నాయకులు, జీవీఎంసీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కుటుంబంలోనే 1,42,000 చదువుతున్నాం. అంతకుముందు ఎప్పుడన్నా ఈ పథకాలు గట్టా ఉన్నాయంటే ఎప్పుడు ఏ ఊరు వచ్చాం? ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే ప్రతి ఇంటికి ప్రతి గడపకి వెళ్ళమని ఏమన్నా కష్టాలు ఉన్నా తెలుసుకుని పంపారు. ఆయన మీకు ఎవరు ఎవరెవరు ఏ అన్ని ఎందుకంటే ఇంట్లో ఉన్నాయన్నీ వస్తాయి. కానీ ఏమన్నా ఉన్నా మీ వాలంటీర్కి తెలియజేస్తే దానికి కూడా ఏమైనా ఎలిజిబిలిటీ ఉంటే తప్పకుండా ప్రయత్నం చేస్తారు. నమస్కారం అమ్మా, నా పేరు ఆడ ఆనంద్ కుమార్. జగన్మోహన్ రెడ్డి గారు పంపించారు. మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? ఏమైనా పథకాలు పరుగులు ఏమండి మీకు రాలేదా? ఇంకేమైనా మౌలిక సదుపాయాలు ఏమైనా మీకు ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా? ఇవన్నీ తెలుసుకోమని పంపించారమ్మా. ఎలక్షన్స్ లేవు, ఏమీ లేవు. అక్కడ బోరింగ్ తీయాలి సార్, అంటే బోరింగ్ కావాలి. కొలై నేను సానట్లేదు, చాలా ఇబ్బందులు ఉన్నాయి. చాలా సంవత్సరాలు దానికోసం అందరికీ నమస్కారం అండి. ఈరోజు గడప గడపకి కార్యక్రమంలో 63వ వార్డులో తిరుగుతున్నాం. ఈ 63వ వార్డులో రామ్మోహన్ గారి ఆధ్వర్యంలో అలాగే ఇక్కడ నాయకులందరూ ఈరోజు ఇక్కడ రావడం, ఒక ఘన స్వాగతం పలకడం, అలాగే ఇక్కడ ప్రతి వీధి వీధికి వెళ్ళి జనాల తాలూకా ఇబ్బందులు తెలుసుకోవడం, ఈ కార్యక్రమంలో ఏంటంటే ముఖ్యంగా నేను ప్రతి దగ్గర తిరిగిన దగ్గర నాకు తెలిసింది ఏంటంటే ఈ గడప గడప కార్యక్రమంలో ఎక్కడా కూడా 1% కూడా మాకు వ్యతిరేకత అన్నది కానీ, లేకపోతే మాకు పథకాలు లేవు కానీ, లేకపోతే మాకు పక్షపాతం చూపిస్తున్నారు, మాకు మమ్మల్ని దూరం పెడుతున్నారు, మాకు కొన్ని పథకాలు ఆగిపోయిన కార్యక్రమం ఎక్కడా లేదు. ఎవరు మమ్మల్ని ఆహ్వానించినా కూడా ఘనంగా బొట్లు పెట్టి దండలైపోయి పువ్వులతో ఆహ్వానిస్తున్నారు. ఈ కార్యక్రమం చూస్తూ ఉంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ వాలంటీర్ వ్యవస్థని, సచివాలయ వ్యవస్థని తీసుకొచ్చి చాలా మంచి కార్యక్రమం చేశారు. ఈరోజు జనాలకి అవినీతి లేకుండా ప్రతి పథకం అందుతుందంటే ఈరోజు వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ వల్లనే. తప్పకుండా జనాలందరూ కూడా ఈరోజు జగన్మోహన్ గారు ఆయన వెనకాతలే ఉన్నారు. ఆయన్నే ఈరోజు మళ్ళీ ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నారు. మళ్ళీ 24లో
తప్పకుండా ఆయనే ముఖ్యమంత్రి అవుతారు. బ్రహ్మాండంగా మంచి మెజార్టీగా 175 తప్పకుండా గెలుస్తామని సంబంధించి